నగర్ లోని పెట్రోల్ బంకుల వద్ద తాజా పరిస్థితి ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పెట్రోల్ ఉంటుందో ఉండదో, డీజిల్ ఉంటుందో ఉండదో అన్న కారణంగా వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారిగా పెద్ద ఎత్తున వస్తున్నారు. డీజిల్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కరీంనగర్లో ప్రస్తుతం మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. సో ఈ పెట్రోల్ బంక్ దగ్గరకి పెద్ద ఎత్తున వాహనదారులంతా వస్తున్నారు. పెద్ద ఎత్తున లైన్ ఉండటంతో రహదారి పొడున కూడా వస్తుంది. చాలామంది వాటర్ అంటే బాటిల్లో కూడా నింపుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫుల్ ట్యాంక్ చేసుకోవడంతో పాటు పెట్రోల్ని ఇలా బాటిల్లో నింపుకొని వెళ్తున్నారు. సో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను ట్రక్ ఆ డ్రైవర్లంతా కూడా దిగ్బంధించడంతో పెద్ద ఎత్తున ఇంధన కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులు ముందస్తుగా అలర్ట్ అయి వాహనాలను ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో మనం విజువల్స్లో చూడవచ్చు, కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తాలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. పెద్ద సంఖ్యలో బాటిల్స్ పట్టుకొని మరి పెట్రోల్ తీసుకుపోవడానికి వస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఈ పెట్రోల్ డీజిల్ కొంత తక్కువ ఉండటంతో వాహనదారులు కోరినంత కాకుండా కేవలం 2 లీటర్లు లేదా 3 లీటర్లు మాత్రమే పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు వచ్చారు? పెట్రోల్ దొరకదు అన్న కారణంతోనే వచ్చారా? మీకు ఏం తెలుసు? దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు కదా, తెలుసా? తెలియదు. అంటే ఎందుకు మరి ఈరోజు పెట్రోల్ పోయించుకోవడానికి ఎందుకు వచ్చారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తున్నారా లేకపోతే పెట్రోల్ దొరకదు అన్న కారణంగా వస్తున్నారా? దొరకదని. ఎవరు చెప్పారు దొరకదు అని? న్యూస్లో. న్యూస్లో. సో మొత్తంగా హిట్ అండ్ రన్ కేసులో కఠిన శిక్షలు అమలు చేస్తూ ఉండటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లంతా కూడా ఆందోళనకు దిగారు. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాహనదారులు కోరినంత పోయటం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా షార్టేజ్ వస్తే చాలామంది వాహనదారులను తిప్పి పంపించాల్సి ఉంటుంది. సో దీంతో వారు కోరినంత కాకుండా కేవలం తక్కువ మాత్రమే పోస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇంకో వాహనదారుని అడిగి తెలుసుకుందాం, నీకు ఏం ఎందుకు వచ్చావు పెట్రోల్ బంక్? సహజంగా రెగ్యులర్గా వస్తుంటావా? ఈరోజు న్యూస్లో చూసి వచ్చావా? ఈరోజు న్యూస్లో చూసినా వచ్చిన, ఎందుకంటే రేపు 3 డేస్ దాకా బంద్ ఉంది. దానికోసం నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. దానివల్ల మరి నాకు రేపు 3 డేస్ దాకా పెట్రోల్ లేకుంటే నాకు కష్టం పడుతుంది. దానికోసం నేను అడ్వాన్స్లో పెట్టుకోవడానికి వచ్చిన. సహజంగా రోజువారీ పెట్రోల్ బంకుకు వెళ్ళేటప్పుడు ఎంత పోయించుకునేవాడివి? నేను రోజుకి 200. యా, మరి ఇప్పుడు? ఇప్పుడు డైరెక్ట్ 500 వేసుకోవాలి. 3 రోజులకు 500 సరిపోతుందా? ఏమో చెప్పరాదు. సో మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, రహదారి పైన అంతా కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. NH 560 పైన పెద్ద ఎత్తున కార్లన్నీ ఆగి ఉన్నాయి. ఇంకో వాహనదారుని అడిగి తెలుసుకుందాం, మీరు ఎందుకు వచ్చారు? న్యూస్లో చూసి వచ్చారా? దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు హిట్ అండ్ రన్ కేసులో కఠిన శిక్షలకు నిరసన వ్యక్తం చేస్తూ. మీరు ఎందుకు వచ్చారు? రోజు ఎంత పోయించుకునేవారు? ఈ రోజు ఎంత పోయించుకుంటున్నారు? కామన్గా అయితే ఒక 200 కొట్టించేదండి. ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించాము. ఇది ఏంది అంటే ఇప్పుడు డైలీ మేము ప్రొద్దున లేవగానే పిల్లలను స్కూల్లో దింపడము, ప్లస్ వచ్చేసి మాకు ఆఫీస్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కదా బంకులలో కొట్టలేకపోతే. అలానే ప్లస్ వచ్చేసి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. అట్లా కూడా మాలాంటి సామాన్యులో కొంచెం టెన్షన్గా ఉందండి. ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో నిత్యావసర వస్తువులతో పాటు ఇవన్నీ పెరుగుతాయని అదే టాక్ వచ్చింది. అందరూ కూడా యూట్యూబ్లలో కూడా ఇప్పుడు మన ఏబిఎన్ ఛానల్లో చాలా ఛానల్స్లలో ఇట్లా అంటున్నారు. కాబట్టి అది నిజమో అబద్ధమో తెలియదు, మొత్తానికి అయితే అందరం అయితే వచ్చి పోపించుకుంటాను. సహజంగా మరి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే పోస్తున్నారా? వాళ్ళకు కూడా షార్టేజ్ వస్తుంది. వస్తున్నారు, ఇబ్బంది ఏం లేదండి, పోస్తున్నారు. సో కొంతమంది బాటిల్స్ తెచ్చుకొని మరి పోసుకొని పోతున్నారు కదా, డ్రైవర్ల ఆందోళన విరమించారని చెప్తున్నారు, ఆ విషయం మీకు తెలుసా? ఇంకా అది అప్డేట్ అయితే ఏం రాలేదండి ప్రస్తుతానికైతే. సో మొత్తంగా రహదారి పైన కూడా కార్లన్నీ నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఆ పెట్రోల్ బంక్లో ఉన్న నిర్వాహకులను కూడా అడిగి తెలుసుకుందాం. చాలామంది ఎంత పోస్తున్నారు పెట్రోల్? వాళ్ళు ఫుల్ ట్యాంక్ అడిగితే పోస్తున్నారా మీరు? పోస్తున్నామండి ఫుల్ ట్యాంక్. సఫిషియంట్గా మరి మీకు ట్యాంకర్ల కొరత ఉందని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీకేమి ట్యాంకర్ కనుక ఇప్పుడు ఆందోళనల వల్ల లేట్ అయితే పరిస్థితి ఏంటి? సో ఇంకో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ట్యాంకర్లు కూడా అంటే ధర్నా విరమించారు, ట్యాంకర్లు కూడా వస్తాయని చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇది వాహనదారులకు ఇంకా చేరలేదు. దీంతో పెట్రోల్ ఉంటుందో ఉండదో అన్న కారణంగా ఈ పెట్రోల్ బంకులకు వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నారు.
తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ఫుల్ ట్యాంక్తో పాటు చాలామంది బాటిల్స్ తీసుకొని బాటిల్స్ను కూడా నింపుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికి ఒక్కసారిగా ఈ ట్రక్ డ్రైవర్లంతా జాతీయ రహదారులతో పాటు ఆందోళనకు దిగటంతో ఈ ఇంధన కొరత అనేది పెద్ద ఎత్తున ఏర్పడింది. సో న్యూస్ ఛానల్స్లో చూస్తూ, వాట్సాప్ సోషల్ మీడియాలో చూస్తూ కూడా పెద్ద ఎత్తున ఈ 2-3 రోజుల వరకు డీజిల్ పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ పెట్రోల్ బంక్ చేరుకుంటున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కొంత ఈ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం ప్రస్తుతం చూస్తున్న పెట్రోల్ బంక్లో సాధారణంగా రోజు రద్దీ పెద్దగా ఉండదు, ఎందుకంటే రోజువారీగా వచ్చే వాహనాలు అలా డీజిల్ పెట్రోల్ పోయించుకొని వెళ్తూ ఉంటాయి. కానీ నగరం దగ్గరలో అంటే నగరం నడిబొడ్డున ఉండటంతో వాళ్ళంతా బాటిల్స్లో పోసుకొని అంతా వెళ్తున్న ఇళ్లకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. చాలామంది వాహనదారుల్లో ఇంకా టెన్షన్ ఉంది. క్లియర్ కట్గా మెసేజ్ అయితే రాలేదు అని, అంటే వాహనదారులు సమ్మె విరమించారు అనే ఆందోళన విరమించారన్న మెసేజ్ ఇంకా చేరలేదు, వాహనదారులకైతే చేరలేదని చెప్తున్నారు. కానీ మొత్తానికి వాళ్ళ ఆందోళనలతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ ఉంది. రహదారులకు ఆడుకొని ఉన్న ఈ పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. వాహనాలన్నీ కూడా రోడ్డుపైకి రావడంతో చాలా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగినప్పటికీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ పోయించుకునే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వాహనదారులు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కరీంనగర్లో కనిపిస్తోంది.